అటుకులతో వడలు చేసుకుందామండి. గారెలు, అటుకుల గారెలు సంక్రాంతి స్పెషల్. అటుకులన్నీ రెండు కప్పుల్లో అటుకులు తీసుకున్నాను. తీసుకొని కడుక్కొని రెండుసార్లు కడుక్కొని నానబెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. సో ఇక నేను కడుక్కున్నాను. కడుక్కొని కొద్దిగంత నీళ్ళు పోసేసి నానబెట్టేసుకుందాం. ఇది కొంచెం సాఫ్ట్ కావాలి. చూడు చూడండి, వేసుకొని 10 నిమిషాలు ఇలా నానబెట్టుకుందాం. ఇవి దొడ్డే తీసుకోవాలి, సన్నయి తీసుకోవద్దు. చుడువా నటుకులు అనేది దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. పచ్చిమిర్చి మీకు మీకు ఎంత కావాలంటే, అంటే ఎక్కువ తింటారా తక్కువ తింటారా కారం బట్టి మీరు వేసుకోవచ్చు. జీలకర్ర, జీలకర్ర అనేది 1 స్పూన్. అండ్ సాల్ట్ టు టేస్ట్, అండ్ బియ్యం పిండి. బియ్యం పిండి తింటే 1 కప్ తీసుకున్నాను. ఇది కూడా బైండింగ్ కోసమే అనుకుంటు. ఇక్కడ ఉల్లటి మజ్జిగ తీసుకున్నాను 1 కప్. తినే సోడా, చిటికెడు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంత. ఇప్పుడు గుప్పెడు, కొత్తిమీర వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కొత్తిమీర. మనం గట్టిగా కలుపుకుందాం. ఇక్కడ మనం కలుపుకోవాలి. ముద్ద, ముద్ద అంటే మనము చేతిలో ముద్ద తీసుకుంటే అంటే వడపిండిలా రావాలి. సో మనం కావాలంటే మనం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఒకలా పిండి అయినా పలుచగా ఉంటే ఓకేనా. ఇప్పుడు చూడండి, అలా వడలాగా చేసుకొని గారెలా చేసుకొని ఇంకా మనము వేడివేడి నూనెలో వేసుకోవాలి. వేడివేడి నూనెలను వేసుకోవాలి, లేదంటే అది ఇరిగిపోతుంది. వేడిగానే ఉండాలి ఆయిల్ అనేది. మళ్ళీ మేము చెప్తున్నా, నూనె వేడిగా ఉన్నప్పుడు వేయండి. పిండి అనేది చాలా గట్టిగా కలుపుకోవాలి, లేదంటే పిండి అనేది
పగిలిపోతుంది, సో రాదు మనకి వడలు. సో ఇలా ఇలా గట్టి కలుపుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి ఫ్రై అవ్వడానికి. అండ్ హాఫ్ కేజీ అంటే కిలో గారెలకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పట్టింది. గారెలు రెడీ అయిపోయినాయి.